హాయ్ అండి, ఈరోజు మనం ఎంతోమందికి చాలా ఇష్టమైన చికెన్ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా తయారు చేసిన చికెన్ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/2 కిలో బోన్లెస్ చికెన్ని కడాయిలో వేసుకోవాలి. కొంతమందికి బోన్ చికెన్ కూడా నచ్చుతుంది, కావాలంటే మీరు బోన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. చికెన్లో 1 స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు చికెన్కి పట్టే విధంగా బాగా కలపాలి. ఇప్పుడు మంటని మీడియంగా పెట్టి చికెన్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ నన్ని పోయే విధంగా కొంచెం పెద్ద మంట పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇమికిపోతాయి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఈ ముక్కలు మనకి ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 కేజీకి 3 స్పూన్ల కారం సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను పసుపుకు బదులు సాంబార్ కారం వాడాను. సాంబార్ కారం తయారీ విధానం కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసుకొని ఈ విధంగా అన్నిటినీ కలిసే విధంగా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ముక్క మునిగే వరకు చూసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కల్ని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేయించుకుంటే ఆయిల్ మనకి కొంచెం ఆయిల్లోనే సరిపోతుంది. చికెన్ని ముందుగా ఉడకబెట్టడం వల్ల చికెన్ ముక్క అనేది మరీ గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. ముక్కలకి ఉప్పు కూడా బాగా పడుతుంది. ఆయిల్లో వేపేటప్పుడు బోన్ ఉన్నా కూడా బోన్ పేలకుండా ఉంటాయి. వీటిని సన్నని మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి. మనకు తెలుస్తుంది ముక్క అనేది గలగల్లాడుతూ ఉంటుంది. ఈ విధంగా తయారైన చికెన్ ముక్కలన్నిటినీ బౌల్లోకి తీసుకోవాలి. ఈ కడాయిలోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత దీనిలో కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేయడం వల్ల కూడా చికెన్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడులన్నిటినీ ఇలా వేడి నూనెలో వేసుకొని తిప్పుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ వేసి అన్నీ కలిసే విధంగా ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన దాంట్లో 1/2 కప్పు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పచ్చడిలో మీకు ఆయిల్ తక్కువగా అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ని వేడి చేసి చల్లార్చుకొని ఈ పచ్చడిలో కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారిగానే ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే మాత్రం మీరు అస్సలు టేస్ట్ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.